మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి జనవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, పారదర్శకత నుంచి మనం ఒక కొత్త ఏర్పాటు చేద్దాము, 100కి 100% నిధులు పోలవరానికి ఇద్దామని ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత దానికి ఆమోదించారు. 100కి 100% పోలవరానికి సంబంధించి నిధులు కేంద్రమే ఇస్తుంది. వీటి రెండు మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పక్క రాష్ట్రం ద్వారా కానీ ఇంకేదైనా రాకుండా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలపడం జరిగింది. ఎందుకనంటే భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి సమస్యలు వస్తే ఆ 7 మండలాల ప్రజలు ఇబ్బంది పడతారు, ఇంకొక రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం ఇబ్బంది పెట్టే పక్క రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో 7 మండలాలు కలుపు. కాబట్టి కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరూ కూడా అర్థమైనట్టుంటుంది, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ఈ రోజు మరి 2013లో ఈ చట్టం వచ్చింది, భూసేకరణ చట్టంలో ఆ ఫేర్ కాంపెన్సేషన్ అనే ఒక చట్టం ద్వారా అంతకుముందు ఉన్న నష్టపరిహారం కంటే చాలా 6 టైమ్స్ 6 సార్లు ఎక్కువగా నష్టపరిహారం ఇచ్చే అవకాశం వచ్చింది ఆ చట్టం. అందువల్ల ఈరోజు 33,000 కోట్లు ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు ఓవరాల్ గా 77.81% పూర్తయినప్పటికీ, ప్రధాన కుడి కలవ ఎడమ కలవ కొన్ని 93% అయినప్పటికీ కూడా ఈ రోజు మన యొక్క ఈ ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ ప్రధాన అంశంగా ఉంది. దాని విషయంలో కూడా అనేక సార్లు చర్చించుకున్నారు. ఆర్ఎన్ఆర్ విషయంలో కొంతమంది వ్యక్తులు ఆ ప్రభుత్వ భూముల్ని దేవాలయ భూముల్ని వాళ్ళ సొంత భూములుగా తీసుకొని దాని మీద కాంపెన్సేషన్ నష్టపరిహారం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని గత ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చాయి, కొన్ని నిజాలు కూడా బయటకు వచ్చాయి, కొంతమంది ఏ విధంగా నిధులు మిస్యూజ్ చేస్తున్నది కూడా బయటకు వచ్చాయి, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈనాటి ప్రభుత్వం నుండి ఆనాటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి అని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అవినీతి జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మార్చిలో కూడా జనవనరుల శాఖ మంత్రి గారు వచ్చిపోయారు గజేంద్ర చక్రవర్త్, చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద మేము రివ్యూ చేస్తామని, అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు ఆర్ఎన్ఆర్ దాని కింద రావాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో నేరుగా బాధితుల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయంటే దానికి ఆమోదించడం జరిగింది. ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు తెలుసు వచ్చిన వెంటనే ఏం చేశారు, 8 నెలలు 9 నెలలు పోలవరం ప్రాజెక్టు గురించి అస్సలు పట్టించుకోవాలా, రివర్స్ టెండర్ అని ఇంకేదో టెండర్లు అని చెప్తూ పోయారు. 9 నెలల తర్వాత మళ్ళీ ఒక కరోనా, మనం ఒక 1-2 సంవత్సరాల నుంచి కరోనాతో బాధపడుతున్నాం. మొదటి క్రూషియల్ టైం 9 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రివర్స్ టెండర్ తోటి వాళ్ళ మనుషుల్ని గుత్తేదారులు తీసుకొచ్చారు. అంతకుముందున్న కాంట్రాక్టర్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మీరు మాకు క్లారిటీ ఇవ్వండి, ఎందుకు కాంట్రాక్టర్ని తొలగిస్తున్నారు? మీరు కాంట్రాక్టర్ని తొలగిస్తున్నప్పుడు తప్పులు చేసి ఉంటే గతంలో ఇంకొక కొత్త కాంట్రాక్టర్ వస్తే మేము ఎవరిని ప్రశ్నించాలని ఆ రోజు క్లారిటీ ఇవ్వండి అంటే కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకు ఒక సింగిల్ టెండరే పెట్టారండి, మీకు తెలిసే మేఘా వాళ్ళది ఒక సింగిల్ టెండరే పిలిచి రివర్స్ టెండరింగ్ అని, అది నిజానికి రిజర్వ్ టెండరింగ్ అది నాకు రివర్స్ టెండరింగ్ రిజర్వ్ అయిపోయింది ప్రధాని కేవలం ఇచ్చి ఆయనకి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దీని వెనక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఇవన్నీ కూడా మనం చాలా సార్లు ప్రస్తావించుకున్న అంశాలండి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రస్తావిస్తాం. కూడా ఫైనింగ్ పార్టీ అవుతారు, మీ ఆలోచన కూడా నేను తప్పుపడుతున్నా. మీరు ప్రారంభంలోనే ఉన్నారు గోవిందేడు గారితోటి, మీరు ఎందుకు డిమాండ్ చేయరు, మీరు ఎందుకు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తున్నారు, మీరు ఎందుకు బ్లాక్ మెయిల్ చేయరు, మీరు వినండి వినండి ఆంజనేయ గారు, నేనన్నది కాదు, మీరు ఏది చూసినా టీడీపీ మాట్లాడేది వేరే పార్టీ వాళ్ళు మాట్లాడేది ఇవే మాటలు. ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? నేను ఒక్క విషయం చెప్తున్నాను, రాష్ట్రపతి ఎన్నికని రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయాలతో ముడిపెట్టి మీరు ఇది చేస్తే మా అది చేస్తాము కిట్ ప్రోకో వ్యవస్థ ఉండదండి. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతికి మద్దతు ఇవ్వడం వ్యతిరేకం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. జార్ఖండ్ వాళ్ళు కూడా జార్ఖండ్ లో జేఎంఎం ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చారు. జేఎంఎం ఏం బీజేపీలో ఎన్డీఏలో లేదు, జేఎంఎం యాక్చువల్ గా కాంగ్రెస్ లో ఉంది, యూపీలో ఉన్నారు. వాళ్ళ కావాల్సిన ఒక గిరిజన మహిళలు వచ్చింది కాబట్టి మేము మద్దతు ఇస్తున్నామని. ఈ రోజు జేఎంఎం ముఖ్యమంత్రి దాని మీద ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఆయన స్నేహితుల మీద ఈడీ దాడులు జరుగుతున్నాయి.
రాజకీయాల్లో ఏ రకంగా ఆలోచించొచ్చు కదా. నేనేమంటున్నా అంటే మీరు డోంట్ లింక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ మాట్లాడి మాటది వాళ్ళు మాట్లాడి మాటది అవకాశం వచ్చినప్పుడు ఏదైనా డిమాండ్ చేయించుకోవాలి హక్కులు సాధించుకోవాలి ఆ అవకాశాన్ని మీరు వదులుకుంటున్నారు అన్నది. సార్ 2017లో మద్దతు ఇచ్చారు 2017లో మద్దతు ఇచ్చారు 2017లో అలాంటి రాష్ట్రపతి అభ్యర్థికి కోవింద్ గారికి. కాబట్టి ఈ రోజు టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. టీడీపీ వాళ్ళు ఏం డిమాండ్ పెట్టలేదు కదా మా రాష్ట్రానికి ఇచ్చేస్తే మేము మద్దతు ఇస్తాం. తక్కువ వాళ్ళకు ఉండే తక్కువ ఓట్లు అయినప్పటికీ కూడా రాష్ట్రపతి అధికార ఖచ్చితంగా ఉండాలా దేశంలో ఒక మొట్టమొదటిసారి రాష్ట్రపతి ఒకటి. రెండోది నేను ఎప్పటికీ చెప్తున్నాను నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఇంకా తెస్తూనే ఉన్నారు. అందులో తెచ్చిన వాటిలో ఒక 50 వేల కోట్ల 45 వేల కోట్ల ఈ రోజు రివైజ్డ్ కాస్ట్ కమిటీ ద్వారా 45 వేల కోట్లు ఏదో చెప్పారు అదే జనవనరుల సంఘం ఓకే చేసింది మినిస్ట్రీ ఫైనాన్షియల్ శాంక్షన్ రావాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ఒక 40 వేల కోట్లు 50 వేల కోట్లు పోలవరం మీద ఖర్చు పెట్టేస్తుంటే పూర్తిగా దాన్ని మీరు సీరియస్ గా తీసుకొని అప్పెటూ తెస్తున్నారు కదా మళ్ళా కేంద్రం నుంచి రియంబర్స్మెంట్ అడగొచ్చు కదా. కేంద్రం ఎప్పుడు కూడా మీరు ఖర్చు పెట్టేది రియంబర్స్ చేస్తూనే ఉంది కదా. ఒక నిమిషం సింపుల్ గా అదే ఎంత ఉపయోగపడి ఉండేది మీరు ఎటువంటి రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తున్నారు ఏమీ చేయకుండా ప్రభుత్వం మేడం గారు ఏదో చెప్తున్నారు ఒక్క నిమిషం టిఆర్ఎస్ మేడం నేనేమంటున్నానంప ముఖ్యమంత్రి గారికి పనే ఉందమ్మా 2 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు మోడీ గారిని తిట్టడమే ఇంకేం పని ఉందమ్మా ఆయనకి ఏమేమో మాట్లాడావు ఆయన కొడుకు ఏమేమో మాట్లాడతాడు ఈయన ఏదేమో మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి పట్ల గౌరవం ఉండదు మీరేం చేస్తున్నారు తౌడు పరస్తుంటారు కొత్త వారు చేస్తుంటారు తౌడు పరస్తూ అంతర్జాతీయ కుట్ర జాతీయ కుట్ర సింపుల్ గానే చెప్తాను. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు ఎరైజ్ అయింది టీడీపీ ఆ క్వశ్చన్ ఎందుకు ఎరైజ్ చేసింది వైఎస్ఆర్ సిపి వాళ్ళకి సంబంధించిన ఒక్క నిమిషం రమాదేవి గారు ప్లీజ్ వెయిట్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిని ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు ఏమన్నారు 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్ గా బయటకు వచ్చి ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు నేను క్లారిటీ ఇస్తా ఎందుకు ఆ మాట వర్మ గారు మాట్లాడారు అనేటువంటి దానికి మా పార్టీ మీద ఒక మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసినటువంటి ఒక మాట ఏంటి మా వాళ్ళకి ఫుల్ టర్మ్ మెజారిటీ వచ్చేసింది వాళ్ళకి సో మనం వాళ్ళని ఇవాళ్ళు ఏ రోజు వాళ్ళని ఇవాళ రోజు మనం ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితుల్లో లేవు వాళ్ళని ఏం మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేవు ఒకవేళ కనుక మాకు వాళ్ళకి ఆ ఫుల్ టర్మ్ మెజారిటీ రాకపోయింది వాళ్ళకి మనం అవసరం పడితే ఖచ్చితంగా మేము రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము గట్టిగా డిమాండ్ చేయగలిగే వాళ్ళం అన్నారు. సో ఇవాళ రోజున ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రపతి ఎలక్షన్స్ అండ్ ఎస్ ఆంజనేయ రెడ్డి గారితో మేము 1000% ఏకీభవిస్తాను అది రాజకీయాలకి ముడిలేని అంశమే. నేను ఖచ్చితంగా ఇప్పుడు మా పార్టీ ఉందండి ఒక రెస్పాన్సిబుల్ పార్టీగా మేము అక్కడ ఉన్నటువంటి సోషల్ జస్టిస్ యాంగిల్ లో ఒక విమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్ లో మేము ముర్ము గారికి సపోర్ట్ చేసాం దట్ ఈస్ అవర్ స్టాండ్ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మేము సపోర్ట్ చేసాం. మేము ఎందుకు వాళ్ళని ప్రశ్నించాల్సి వచ్చిందంటే వాళ్లే మాట్లాడారు కదా బీజేపీకి సంబంధించి వాళ్ళకి కనుక ఫుల్ మెజారిటీ లేకపోతే మేము వాళ్ళని మెడలు అంచేసే వాళ్ళం ఇది చేసే వాళ్ళం అది చేసే వాళ్ళం అని మాట్లాడింది వాళ్ళే. సో అందుకనే మేము ఇవాళ రోజున క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక్కటి వర్మ గారు ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇద్దరికి నచ్చకపోయినా నేను మాట్లాడుతా ఇటు కేసీఆర్ కావచ్చు జగన్ కావచ్చు ఇద్దరు తోడుదొంగలే ఇవాళ రోజున ఎందుకంటే ఒక దోబూచులాట ఆడుతున్నారు వీళ్ళు
కేంద్ర ప్రభుత్వాన్ని ఒకసారి అడ్డం పెడతారు, ప్రతిపక్ష పార్టీని ఒకసారి అడ్డం పెడతారు. అది కానీ మీరు చేయాల్సింది. మీరు ఫస్ట్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలను గుర్తుపెట్టుకుని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ రోజున బయటికెళ్ళి నేను ఏదో రైతుల కోసం చేస్తున్నా అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కి ఇక్కడ రాష్ట్రంలో రైతులు ఏమైపోతున్నారు అవసరం లేదా? లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, బీజేపీ పాత్ర అన్నది ముఖ్యమైన పాత్ర. సో ఆంజనేయ రెడ్డి గారు దాని మీద ఆయన స్టాండ్ ఏంటో ఆయన చెప్పారు, జరుగుతున్న అంశాలన్నీ కూడా వివరించారు. దీనికి ఏం చేయాల్సి ఉంది సార్? ఇవన్నీ కూడా ఆ వాదనలో లేకపోతే ఈ టామ్ అండ్ జెర్రీ ఈ గొడవలు అవుతానే ఉంటాయి. ఇంకా అది రాష్ట్రాల మధ్య, కేంద్రాల మధ్య, పార్టీల మధ్య, ప్రతిపక్షాల మధ్య. ప్లీజ్, బీజేపీనా వైఎస్ఆర్ సీపీనా అనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. 5% అనేటువంటిది రాష్ట్రాల వాటా 2014 ఏప్రిల్ 1వ తారీఖు ముందు 5,135 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డబ్బును 10% కింద జమ చేసుకుని భవిష్యత్తులో పెట్టే ప్రతి పైసా అంటే 100% కేంద్ర ప్రభుత్వం